నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేసినటువంటి తర్వాత ఇప్పుడు ఒకటే చర్చ, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమిలో కలవబోతుందా లేకుంటే విలీనం కాబోతుందా, దీనికి సంబంధించినటువంటి చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో కొంతమంది నేతలందరూ కూడా వచ్చి ఆయనకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశాగర్ణన్ సార్, నమస్తే. సో వైఎస్ఆర్సీపీ కూటమిలో ఇండియా కూటమిలో కలిసేటువంటి అవకాశం ఉందా? కూటమికి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఢిల్లీలో ధర్నా చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 40-50 రోజుల్లో ధర్నా చేయడము, ఏదో జరిగిపోతుందని అంత ఆందోళన సృష్టించడము, ఇది వైసీపీ చేసినటువంటి ఎత్తుగడ అనుకుంటే, అసలు ఐఎన్డీఐఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎలా వచ్చింది అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే వాళ్ళు వచ్చి సంఘీభావం తెలిపేంత సివియారిటీ ఉందా లేదా, ఒకటి. రెండవది, ఇక్కడ ఆల్రెడీ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఆ పార్టీ చీఫ్గా, బీసీసీ చీఫ్గా ఉంటారు. కూటమి పైన, జగన్మోహన్ రెడ్డి పైన, అంటే ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమి పైన, జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆందోళనకి ఐఎన్డీఐఏ పక్షాలు మద్దతు పలికినాయి అంటే దాని సంకేతం ఏమనుకోవాలి? అంటే దగ్గర అవుతున్నారని అనుకోవచ్చా? కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మద్దతు ఇవ్వలేదు, అక్కడికి రాలేదు, మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకమైనటువంటి మౌనాన్ని, వ్యూహాత్మకమైనటువంటి డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుంది ఒక అండర్స్టాండింగ్ వచ్చేవరకు. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. విలీనం అనేటువంటి ఆశ చూపించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంతా తూచని చెప్పి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఓదార్పు యాత్రలో మేము చెప్పే వరకు ఆగమని చెప్పండి, ఆయన పార్టీని దెబ్బకొట్టి ఏపీలో పూర్తిగా కుదేలయ్యేలా చేశారు. ఇప్పుడు షర్మిల వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అంతో ఎంతో గ్లామర్ వచ్చింది, లేదంటే అసలు కాంగ్రెస్ గురించి డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు షర్మిల చేస్తున్నటువంటి ప్రయత్నాలని నీరు గారుస్తూ జగన్మోహన్ రెడ్డి ధర్నాకి కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని మద్దతు పలుకుతుంది? కానీ కాంగ్రెస్ పార్టీతో అంటగాగిన పార్టీలు అన్నీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మద్దతు తెలపడం అంటే దాని సంకేతం ఏంటి? కాబట్టి ఇది ఒక లోతుగా ఆలోచించాల్సినటువంటి అంశం. కొద్ది రోజుల్లో జరగబోయేటువంటి రాజకీయమైనటువంటి పరిణామాలు, రేపు 30వ తారీఖున అరవింద్ కేజ్రీవాల్ కోసం ధర్నా చేస్తున్నాం అని చెప్పని ఐఎన్డీఐఏ పక్షాలన్నీ అనౌన్స్ చేసింది. జగన్మోహన్ రెడ్డి దానికి వెళ్తారా వెళ్ళరా, లేదా విజయసాయి రెడ్డి లాంటినో, మిథున్ రెడ్డి లాంటి లీడర్నో పంపించి మళ్ళీ మొహం చాటేస్తారా? ఎందుకంటే గత 5 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఐఏ పక్షాలను కూటమి కట్టే వరకు కూడా అనేక ప్రయత్నాలు బీజేపీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఎన్డీఏ కూటమిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు చేసింది. ఇక్కడ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి రాలా. అలానే మొన్నటికి మొన్న స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా కనీసం ఐఎన్డీఐఏ పక్షాల వాటి వైపు నుంచి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఐఎన్డీఐఏ వైపు వెళ్ళడం లేదా న్యూట్రల్గా నిలబడడం. కానీ స్పీకర్ ఎన్నికలో మళ్ళీ ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు. ఎవరు అడిగితే ఓటేశారు? మేము అడగలేదని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అడిగితే మేము వేసామని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి అవకాశం వస్తే మళ్ళీ బీజేపీ సంకనెక్కడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నారన్న విషయం ఐఎన్డీఐఏ పక్షాలకు తెలియదా? తెలియకుండానే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలిపారంటే ఇది ఒక రాజకీయ ఎత్తుగడగానే మనం చూడాలి. కొద్ది రోజుల క్రితం ఒక విషయం బాగా డిస్కషన్లోకి వచ్చింది. బెంగళూరులో 2-3 సార్లు మకాం వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు, కాంగ్రెస్లో విలీనం అవడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటి ఒక ప్రతిపాదన చేసినట్టుగా జరుగుతుంది, చర్చ జరిగింది. అది కాస్త ముట్టదాకలైంది. ప్రస్తుతానికైతే ఏంటంటే అది డిస్కషన్లో లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి మిత్రపక్షంగా జగన్మోహన్ రెడ్డిని చేరదీస్తే షర్మిలకు వెన్నుపోటు పడిచినట్టుగా. కాబట్టి ఆ పని ఆమె పార్టీలో ఉంటుందా లేదా అనేది కూడా ఇంకొక ప్రశ్న. అటువంటిది జరిగితే అదొక మళ్ళీ చర్చ కింద మారేటువంటి అవకాశం ఉంది. అలానే ఇప్పటి వరకు రాక్షసులు భూతాలు అని చెప్పని విశ్లేషించి సోనియా గాంధీని ఒకవైపు, రాహుల్ గాంధీని ఒకవైపు విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కూర్చోవచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం. లాస్ట్ టైం మనం చూసాం మోడీ వర్సెస్ చంద్రబాబు ఎలా నడిచింది, ఈసారి ఎలక్షన్స్ లో వాళ్ళంతా ఎలా ప్యాచప్ అయిపోయారు అనేది మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ అతీతంగా వ్యవహరించారు. గత 12-13 ఏళ్లుగా చూస్తే కనుక మనం రాజకీయాల్ని, ఆయన పూర్తిగా డిటాచ్డ్గా ఉన్నారు, ఎవరితో సంబంధం లేని వ్యక్తిగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఆయన్ని ఒక అస్పృశ్యుడిగా చూసినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే అవినీతి ఆరోపణలు కావచ్చు, రాజకీయంగా ఆయన అనుసరించినటువంటి పాలనలో ఆయన అనుసరించినటువంటి విధానాలు కావచ్చు, ఇవి దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అసలు 40 రోజులకి ఈయన ధర్నా చేసినందుకు ఆ ఎన్డీఏ కూటమి కూడా ఢిల్లీలో ధర్నా పెట్టాలి. 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది కూడా నేషనల్ మీడియాకి, నేషనల్ లీడర్షిప్కి, నేషనల్ పార్టీలకి తెలియాలి కదా. ఇంకొకటి ఏంటంటే ఎలా అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ రోడ్డు పైన ఎందుకు పడుకోవాల్సి వచ్చింది, మిగతా అసెంబ్లీలో మీరు ఎంతమంది పైన కేసులు పెట్టారంటే 80-90% మంది చేతులు ఎత్తారు ప్రజాప్రతినిధులు.
అంటే ప్రతి ఒక్కరిపైన కేసులు పెట్టిన ఆ ప్రతీకారానికి దీనికే కదా ప్రజలు ఓటేసినట్టుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇంకా హత్యల విషయంలో వాళ్ళు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు, వీళ్ళకంటే ఎక్కువ లిస్ట్ ఉంది అక్కడ. ఒక డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి కానీ, అబ్దుల్ సలాం అనేటువంటి కుటుంబం రైలు పైన రైలు పట్టాలపైన పడుకుని చనిపోయినటువంటి విధానం, ఇవన్నీ అసెంబ్లీలో డిస్కస్ చేశారు కదా. ఇవి మరి జాతీయ మీడియాకు కూడా తెలియాలి కదా వీటన్నింటినీ కూడా. కాబట్టి అసలు నన్ను అడిగితే ఎన్డీఏ కూటమి కూడా అక్కడ ఒక డెమాన్స్ట్రేషన్ చేయాలి, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, వీటన్నిటిపైన కూడా ఒక డిస్కషన్ జరగడం అవసరం. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి లాభం జరిగిందా నష్టం జరిగిందా, ఎందుకు బడ్జెట్లో 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పేరు లేకుండా ఈసారి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన కేటాయింపులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 10 ఏళ్లుగా కేంద్రం కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి ఏపీ పైన అప్పుడు ఎందుకు ఉంది, ఇప్పుడు ఎందుకు మారింది. ఓవరాల్గా ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి బలాల విషయంలో చంద్రబాబు నాయుడు మద్దతు కానీ నితీష్ కుమార్ మద్దతు కానీ ఉంది అనేది ఒక వాస్తవం. అట్ ద సేమ్ టైం రాజకీయాలకు అతీతంగా పాలన కానీ అభివృద్ధి కానీ విధానాలు అమలు కానీ జరగాలి కదా. ఆ సందర్భాలు అన్నింటిలోనూ ఏపీకి పూర్తి వివక్ష ఎదురైంది. గత 5 ఏళ్లలో చూస్తే కనీసం వీళ్ళు ఏమడిగారో తెలియదు, వాళ్ళు ఏమిచ్చారో తెలియదు. సో ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సినటువంటి అంశాలు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. ఇక్కడ 3 పార్టీల కూటమి బలోపేతం అవుతున్న కొద్దీ అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఒకవేళ ఐఎన్డీఐఏకి కనుక జగన్మోహన్ రెడ్డి చేరువగా వెళితే ఆయన కష్టాలు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గవు. అదే గత 5 సంవత్సరాలు బీజేపీతో అండగాకి ఉన్నారు కాబట్టి జగన్ మీద కేసులు కానీ వైఎస్ వివేక కేసు కానీ ఇలాంటివన్నీ కూడా స్తబ్దుగా ఉన్నాయని వచ్చి ఉచ్చు బిగిసే సమయంలో రిలీజ్ అయినటువంటి సందర్భం చాలా. ఈ సమయంలో కూటమితో జత కడితే ఇవన్నీ స్పీడ్ అప్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీలో అనౌన్స్ చేసింది వివేక హూ కిల్డ్ బాబాయ్, మేము ఆన్సర్ ఇస్తాం అతి త్వరలో అని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి మొదలు పెడితే అక్రమాస్తుల కేసుల దాకా ప్రతిదీ కూడా స్పీడప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదో మాట వరసకి మద్దతు కూడా కట్టుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ ఆయనంతటా ఆయన కూటమిలోకి వెళ్తే కనుక అది ఆయనకు ఆత్మహత్య సదృశ్యం. కాబట్టి ఆ ప్రయత్నం చేయలేరు. ఒకవేళ తప్పదిక పోరాటం చేయాల్సిందే మనం అనుకుంటే కనుక పార్టీని కలిపేసి కాంగ్రెస్ నుంచి ఏదో ప్రతిపాదన వచ్చింది అన్నారు కదా, అదే తరహాలో అన్నా చెల్లెల మధ్య కాంప్రమైజ్ అవుతుందా, మళ్ళీ చెల్లి పార్టీ మారి బీజేపీలోకో ఇంకో పార్టీలోకో వెళ్తుందా, అది మళ్ళీ మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్తో కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జర్నీ ప్రారంభిస్తే ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది, హార్డ్ కోర్ కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత కానీ అనుకూలత కానీ ఏ విధంగా ఉండొచ్చు, ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి తొందరపడి జగన్మోహన్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకోరు, ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ల సమయం ఉంది, ఇంకా ఎంత నెలన్నరే కదా అయ్యింది. కాబట్టి ఈ 5 ఏళ్ళు వీరబాధులు ఉంటుంది, ఆ బాధుని తప్పించుకోవాలంటే ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళకపోయినా కానీ న్యూట్రల్గా ఉండి అవసరమైన సందర్భంలో మహాప్రభు మీకు బాంచనని చెప్పనంటే కొంత రిలీఫ్ ఉండొచ్చు. అలా కాకుండా తాడోపేడ తేల్చుకుందాం అనేటువంటి తీరులో సింహం సింగిలు ఇవన్నీ చెప్పేవాళ్ళు కదా డైలాగ్స్, అదే తరహాలో మేము వెళ్ళి నిటారుగా అక్కడి నుంచి రాజకీయాలు చేస్తామంటే కదా ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి దాపురిస్తుంది. కాబట్టి ఏ కూటమిలోకి వెళ్ళడు, గత్యంతరం లేని పరిస్థితులు ఎదురైతే కనుక ఖచ్చితంగా పార్టీ విలీనం తీసుకు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కూటమిలో జతకడుతుంది అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి వివరాలు, ఒకటి కాంగ్రెస్లో విలీనం అవడం లేదా కూటమితో జతకట్టేటువంటి అంశంతో తర్వాత ఏపీలో నెలకొనేటువంటి రాజకీయ పరిస్థితులపైన అంచనా వేసేటువంటి దిశగా వైఎస్ జగన్ దీనికి సంబంధించి పూర్తిగా ప్రణాళికలు వేస్తున్నట్టుగా కనబడుతుంది.